చంద్ర గారు ఆర్టిస్ట్ గారు ఒక మాట ఉన్నాయి రాయగలిగిన వాళ్ళు రాయాల్సింది రాసే తీరాలి మీరు రాసి మీకు తెలిసింది అంతగా మిగతా వాళ్ళకు తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా మీలాగా రాయలేకపోవచ్చు తర్వాత వచ్చే పుస్తకం నేను తప్పకుండా గిరిజన జీవితాల మీద రాయాలి దానికి ఈ రేల పూలని పేరు పెట్టుకోవాలి ఈ రేల పూలు కేవలం అడవిలోనే ఉండిపోవడం కాదు వీళ్ళందరికీ కూడా నగర జీవితానికి రావాలి చాలా చిన్న చిన్న అసంతృప్తులకే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే ఆత్మహత్య కేవలం నీకు ముఖ చిత్రం చూసినా చాలు ఎంత ప్రేరణ పొందొచ్చు అంటే ఎలా జీవితాన్ని గడుపుతున్నాడు అన్నది కాకా మమ్మల్ని ఎందుకు ముట్టుకోకూడదు మేము తప్పేం చేసినాం అని అడిగాడు సోమల తల వరిగిపోయింది మీరేం చేసినప్పుడు పొడక ఈ మడిసే మా చిత్ర పోడు మడుసునే దూరం పెడుతుంది గదే మరి ఈ చిత్రం అంటే నమస్కారం అక్షరం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అక్షరం కార్యక్రమంలో మన అతిథి సమ్మెట ఉమాదేవి గారు ఆవిడ విశ్రాంత ఉపాధ్యాయురాలు కథా రచయిత్రి బాల సాహితీవేత్త ఆవిడ రేలాపూలు అమ్మ కథలు ప్రేరణ మా పిల్లల ముచ్చట్లు లాంటి పుస్తకాల్ని ప్రచురించారు స్వాతంత్రానికి ముందు చింతా దీక్షితులు గారు సుగాలి కుటుంబం అనే ఒక గిరిజన కథను రాశారు ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో అడపాదడప కథలు వచ్చాయి కానీ పూర్తి స్థాయి కథలు రాలేవు కానీ ఈ రచయిత్రి మాత్రం తను పనిచేసే తండా స్కూళ్ళల్లో ఆ పిల్లల అనుభవాలను ఆ జీవితాలను అన్నింటినీ కూడా ఆక్షీకరించారు అంతేకాదు ఆవిడ బాల సాహిత్యం తాలూకు ఎన్నో కథలని గేయాలని కూడా రాశారు ఈరోజు మన అతిథి ఉమాగారితో మాట్లాడి ఎన్నో విషయాలని తెలుసుకుందాం నమస్తే సమ్మెట ఉమాదేవి గారు నమస్తే కార్తిక్ ఇప్పటిదాకా మీరు ప్రచురించిన పుస్తకాల్లో కల్లా ఎక్కడ చూసుకున్నా సమ్మెట ఉమాదేవి గారు అనగానే రేలా పూలను గుర్తుకు చేసుకుంటారు దాని గురించే మాట్లాడతారు అయితే ఈ పుస్తకానికి రేలాపూలు అని పెట్టడానికి గల కారణం ఏంటి దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా ఆ పేరుని ఎందుకు తీసుకున్నారు అన్ని పూలు ఉండగా తొంభై ఎనిమిదిలో ఖమ్మం జిల్లాలో మారుమూల ప్రాంతమైన ఎరుపాలెం మండలం ఆ మండలంలో కూడా మళ్ళీ చాలా మారుమూరు ప్రాంతమైనటువంటి కాచారం అనే ప్రాంతంలో తొలిసారిగా ఉపాధ్యాయునిగా నియమించబడ్డాను ఆ దారిలో వస్తూ ఉంటే మనకు మంచి వేసవిలో చక్కటి మోదుగ పువ్వులు ఈ రేల పూలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అయితే మనకి మోదుగ మనం తెలంగాణ ప్రాంతాల్లో కానీ చాలా ప్రాంతాల్లో విరివిగా చూస్తాం కానీ బంగారు తీగలుగా ఇట్లా వేలాడుతున్నట్టుగా అందంగా ఉండేటటువంటి ఈ రేల పూలని చాలా అరుదుగా చూస్తుంటాము చాలా తక్కువ సమయం ఉంటాయి ఇవి కేవలం రెండు నెలలు మూడు నెలల వరకు మాత్రమే పూస్తూ ఉంటాయి అలాగే నేను పాఠశాలకి ప్ర ఉద్యోగంలో చే చేస్తూ ఉండగా అక్కడ అందమైన చీర లంబాడ దుస్తులతోటి చాలా శ్రామిక జీవనం గడుపుతూ అరకుర సౌకర్యాల మధ్య బ్రతుకుతూ వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని తమనపడే గిరిజన కుటుంబాలను కూడా చూశాను ఎక్కడో నాకు ఈ అడవిలో పూసే ఈ రైల ఈ అడవిలో ఉన్నటువంటి ఒక సౌందర్యము శ్రమశక్తి అర అరకొర సౌకర్యాలతో పడే ఈతి బాధలుతో ఉన్నటువంటి ఈ దీనికి నాకు ఎక్కడో లింకప్ కుదిరి వాళ్ళ కథలని నేను రాయడం మొదలుపెట్టాను ఒక పక్కన అప్పటికే నాకు అమ్మకథలు అనేటటువంటి కథా సంపుటి వచ్చింది కానీ దాని తర్వాత నేను ఆ రాస్తున్న క్రమంలో నాకు అనేక గిరిజన జీవితాలు నేను దగ్గర ఉండి చూడటం మూలన అప్పటి నుంచి ఒక పక్కన నేను ఒక ప్రణాళిక వేసుకున్నాను తర్వాత వచ్చే పుస్తకము నేను తప్పకుండా గిరిజన జీవితాల మీద రాయాలి దానికి ఈ రేల పేరు పెట్టుకోవాలి ఈ రేలపూలు కేవలం అడవిలోనే ఉండిపోవడం కాదు వీళ్ళందరూ కూడా నగర జీవితానికి రావాలి నాగరికులు అవ్వాలి విద్యావంతులు అవ్వాలి ఈ నగ వనిలో ఉండే వీటిని మనము ఉద్యానవనంలోకి తీసుకొచ్చి వాళ్ళని సంరక్షించాలి అన్న భావనతోటి ఈ పుస్తకానికి నేను రేలపూలు అని పెట్టాను ఇది నిజంగానే గిరిజనులను మాత్రమే కాకుండా చాలా మందిని ఆలోచనలోకి దారితీసే రచన అయినందుకు సంతోషంగా ఉంది రేలాపూలని మీరు శీర్షికను తీసుకున్నారు సరే అయితే ఈ రేలాపూలు జస్ట్ చూడడానికేనా లేకుంటే వీటితో ఈ గిరిజనులకు ఏమైనా అనుబంధం ఉందా రేలాపూలు పూలు నేను గిరిజన జీవితాల కంటే దీని గురించి కొంచెం స్టడీ చేసినప్పుడు థాయిలాండ్లో ఈ గిరి ఈ పూలని చాలా పవిత్రమైన పువ్వులుగా భావిస్తారు అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పాత్రలోకి ఈ రేలపూలని రేఖలని దాంట్లో వేసి దాన్ని దైవం ముందు పెట్టినప్పుడు దాన్ని శాకర్డ్ వాటర్గా మారుతుందని వాళ్ళు నమ్ముతారు ఆ శాకర్డ్ వాటర్ తోటి మనసులో ఒక కోరిక చెప్పుకొని దాని బుద్ధునికి వాళ్ళు పూజించే దైవానికి అభిషేకం చేయడం వల్ల వాళ్ళ కోరికలు తీరుతాయని వాళ్ళకు ఒక నమ్మకం మన గిరిజన ప్రాంతంలో ఏంటంటే వాళ్ళ అడవుల్లో సంచార జీవులు కాబట్టి ఎక్కడ ఏది దొరికితే అది ఆహారంగా భావిస్తారు కానీ ఈ సౌందర్య పిపాస సౌందర్య కాంక్ష అంతా మనకే కానీ వాళ్ళకి అది ఆహారంగా కూడా ఉపయోగపడి వాళ్ళ జీవితంలో అదొక భాగం అయింది రచయిత్రిగా నా భావన ఏంటంటే వీళ్ళ జీవితాలన్నీ అడవిలో మగ్గిపోతున్నాయి ఇలాంటి అందమైనటువంటి లేదా సమాజానికి అవసరమైనటువంటి ఆ గిరిజన చిన్నారులు కానీ గత గిరిజనులు కానీ వీళ్ళు మన నగర జీవనంతో అనుసంధానం కావాలన్నదే నా భావన ఇప్పుడు ఈ రేలాపూలు కథల్లో మీరు చాలా సమస్యల గురించి మాట్లాడారు ముఖ్యంగా అస్తిత్వం ఒక గిరిజన బాల బాలికలకు కానీ లేకుండా ఆ వ్యక్తులకి ఒకటి కంటే మించి ఉండే పేర్లు కానీ ఆ పేర్లతో వాళ్ళకి వచ్చే సమస్యలు కానీ లేకుంటే వాళ్ళకి సామాజిక ఆర్థిక అన్ని రకాల పరిస్థితుల్ని తీసుకొచ్చారు అయితే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే అలాగే ఉన్నాయా లేకుంటే వీటిని అప్పటికే ఆగిపోయాయి ఆ కాలానికి మాత్రమే పరిమితం అయ్యాయి అవి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నేను పరిశీలించడం మొదలుపెట్టాను అంతకు కొన్ని వందల ఏళ్ళ నుంచి వాళ్ళ సమస్యలు అలాగే ఉన్నాయి మహా అంటే మన జీవితాల్లోకి సాంకేతిక పరికరాలు వస్తున్నాయేమో వస్తు వస్తువులు రకరకాల వస్తువులు వస్తున్నాయేమో కానీ జీవితాలలో అంతంత మాత్రపు మార్పే వస్తుందని నేను గమనించాను తర్వాత ఏంటంటే వాళ్ళకి చక చాలా అందమైన పేర్లు ఉంటాయి ముఖ్యంగా సాల్కి చీనా అమ్రు అల్య ఇలా చాలా అందమైన పేర్లు ఉంటాయి వాళ్ళకి కానీ పాఠశాలకు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే టీచర్లు ఎప్పుడు పుట్టావు అని అంటే అప్పుడే మన అమావసకు మరుసటి రోజనో లేకపోతే దాటోడి పండుగకి రెండు రోజుల తర్వాతనో ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు ఏంటో తెలియదు అప్పుడు ఇంట్లో ఏంటంటే చిన్న బుజ్జి పెద్ద బుజ్జి సాల్కి పోలి ఇలా పిలుచుకుంటారు ఈ పాఠశాలకు వచ్చినప్పటికల్లా ఈ పోలి కాస్త పల్లవి అవుతుంది ఈ అమరు కాస్త అనూష్క అవుతుంది తర్వాత పవన్ కాస్త పవన్ కళ్యాణ్ అయిపోతాడు ఇలా రకరకాల పేర్లు మారిపోతూ ఉంటాయి పుట్టినప్పుడేమో ఈ అంగన్వాడీ రిజిస్టర్లో పంచాయతీ రిజిస్టర్లో ఒక పేరు ఉంటుంది పాఠశాలకు వచ్చేటప్పటికల్లానేమో అనిల్ అనిలాల్ కాస్తా అనిల్ కుమార్ అయిపోతాడు చందు కాస్తా అనేమో ఇంకేదో అయిపోతాడు తర్వాత వీళ్ళకి వచ్చే ఫలి ఎప్పుడైతే ఫలితాలు ఉంటేప్పుడు కిషోర్ బాలిక పథకం కానీ ఆరోగ్య పత్రీ పథకంలో కానీ వచ్చేటప్పటికల్లా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళని అడిగితే మీ పేర్లు మీ సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు కదా మీరు ఎందుకు ఇలా మార్చుకుంటున్నారు అని అడిగితే ఏ మంచి మంచి పేర్లు మీకు మాత్రమే ఉండాలా మాకు ఉండకూడదా అన్న వాళ్ళు వాదిస్తూ ఉంటారు ఏ పేర్లు పెట్టుకున్నా సరే ఒకటే నేను ఒక టీచర్గా బాధ్యత గల పౌరురాలుగా ఒక సూచన చేశాను ఏంటంటే రిజిస్టర్లలోనూ పాఠశాల రిజిస్టర్లోనూ అన్ని రికార్డులలోనూ ఒకే పేర్లు ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది మీ అస్తిత్వం మీరు మీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే మీరు అభివృద్ధి సాధించడానికి ప్రయత్నించండి అని మా విద్యార్థులతో విద్యార్థుల తల్లిదండ్రులతోటి నేను చెప్పి దాని నేపథ్యం నుంచి వచ్చింది అస్తిత్వం అన్న కథ అస్తిత్వం అనేది కేవలం పేరు మార్పులో మాత్రమే పేరు మార్చుకున్నంత మాత్రాన నాగరికత అలవడడం కాదు సాంకేతిక విద్యను నేర్చుకుంటూ మన సంస్కృతిని కాపాడుకుంటూ ఉండాలన్నది నాకు అభిమతం నిజంగా చాలా విషయాలని మీరు రేలాపుల్లో చర్చించారు అస్తిత్వమే కాదు పండగలకు సంబంధించి ఆ పండగల తాలూకు వ్యవహారాలు కానీ ప్రతిదానికి కూడా ఒక హాలిడే అనేది నిర్ణయించాలని సో చాలా విషయాలని చర్చించారు అయితే తొలి కథ సంపుటి క అమ్మ కథలు అమ్మ గురించి చాలామంది చాలా రకాల కథలు రాశారు నవలలు వచ్చాయి అయినప్పటికీ కానీ మీరు అమ్మ పాత్రని తీసుకొని ఆ అమ్మ అన్న ఒక పాయింట్ని పట్టుకొని దాని చుట్టూ ఎన్నో కథల్ని అల్లి ఆ కథలన్నింటినీ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చారు అండ్ ప్రతి కథ చదువుకున్న ఎమోషనల్గా కానీ లేకుంటే ఆ కథల జ్ఞాపకాల్లో అలా ఉండిపోతుంటాం అంటే అసలుకి అమ్మ కథల్ని తీసుకొని అమ్మ పాత్రని ఎందుకు తీసుకోవాలనిపించింది ఒక గొప్ప రచయిత చెప్పారు ఏంటంటే చాలామంది స్త్రీలలో స్త్రీయత్వం వంతే ఉంటుంది మూడు వంతులు మాతృత్వం ఉంటుంది అని అది నేను చాలా గాఢంగా నమ్ముతాను ఎందుకో నేను అలా కథలు రాస్తూ రాస్తూ ఉంటే చాలా కొన్ని కథలు రాసిన తర్వాత ఎవరో చెప్పారు మీ కథల్లో అమ్మనే ప్రధాన సూత్రంగా ఉంటుంది అని చెప్పారు వారు చెప్పేంతవరకు నేను అమ్మని ప్రధాన కేంద్రంగా రాస్తున్నట్టు నేను గ్రహించలేదు తర్వాత కథా సంకలనం వేసుకుంటున్నప్పుడు ఎంచుకుంటున్నప్పుడు కొంతమంది నాకు సలహా ఇచ్చారు ఏంటంటే మీరు అమ్మ కథలనే ప్రధానంగా తీసుకొని ఒక కథా సంకలనం ఎందుకు వేయకూడదు అని అప్పుడు నేను వాటిని క్లాసిఫికేషన్ చేసుకొని అమ్మకథలు ఉన్న వాటిని చూసుకొని తర్వాత రాసే కథలను కూడా కొంచెం క్రోడీకరించుకొని అమ్మకథలుగా వేశాను అంత క్రితం కేవీ నరేందర్ గారు తొలిసారిగా అమ్మక అమ్మ మీద ఒక తన తొలి కథల సంకలనం వచ్చింది దాని తర్వాత రెండోది అమ్మ కథల మీద నాది రెండవ సంకల్పం అయితే ఇది యూనివర్సల్ సబ్జెక్టు ప్రతి ఒక్కరిని అది ఆకట్టుకునేటువంటి కథలు ఇందులో ఉంటాయి దాంట్లో కూడా పదిహేడు మంది తల్లులు అది గ్రామీణ తల్లులు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు వృద్ధురాలు కావచ్చు వివిధ సన్ని సందర్భాలలో తల్లు ఎలా స్పందిస్తారు వా స్వయం సిద్ధంగా నిలబడ్డారు అన్నది దాంట్లో చూపించారు ఎక్కడ కూడా నా కథల్లో పాత్రలు ఆత్మహత్యలకు పాల్పడటం కానీ అవ్వటం కానీ ఉండదు జీవితాన్ని ఎదుర్కొంటూనే ఉంటాయి అలాంటి పదిహేడు అమ్మల కథలే అమ్మ కథలు తర్ రేలాపూలు తర్వాత జమ్మి అని దాని కొనసాగింపుగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు దానిలో సగం కథలు గిరిజన కథలు సగం కథలు వేరే ఇతివృత్తంతో తీసుకొచ్చారు అయితే మళ్ళీ జమ్మి పూలని తీసుకొచ్చారు అంటే పూలతో మీకున్న అనుబంధం ఏంటి ఈ పూలను ఎందుకు తీసుకొస్తున్నారు అంటే గిరిజనులకి ప్రతిబింబంగా చెప్తున్నారా లేదంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో మనకు చూసుకున్నట్లయితే ఈ రో నర్సరీస్లో కానీ వేరే చోట్ల చోటలో మనం చూసుకుంటే నార్మల్గా ఈ రోజా పూలు గులాబీ పూలు మాత్రమే కనబడుతున్నాయి ప్రత్యేకించి కొన్ని పూలు ఏవైతే మీరు మీ రచనలోకి తీసుకొస్తున్నారో వాటి గురించి ఎక్కడా కూడా మనం సిటీలో చూడడానికి లేదు దానికి ఆ పేరు పెట్టడానికి దాని నేపథ్యం ఏంటో వివరించండి గిరిజన స్త్రీలు చాలా వంచనకి గురికాపడుతున్నారు మనం మీరు మనం ఇటీవల జరిగినటువంటి వాళ్ళ దాడులు భౌతిక దాడులు కానీ అత్యాచారాలు చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు జమ్మి చెట్టుకి అందమైన పువ్వులు ఉంటాయి వీళ్ళని అందమైన పువ్వులు అనుకుని వాళ్ళని వాళ్ళ జోలికి వెళితే ఆ జమ్మి చెట్టుకి అందమైన పువ్వులే కాదు దాని పక్కన ముళ్ళు కూడా ఉంటాయి మా మా దగ్గరికి వస్తే మేము పువ్వుల్లా సుకుమారంగా కనిపించడమే కాదు అవసరమైతే ముళ్ళులా మారి మమ్మల్ని మేము రక్షించుకుంటాము అనే అర్థం వచ్చేలాగా నేను జమ్మి పూలు అనే కథలో ఒక స్త్రీని నేను దాంట్లో రాశాను దాన్ని నేను శీర్షికగా పెట్టుకొని మరికొన్ని గిరిజన జీవితాలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నటువంటి జీవితాలు రాస్తూ మా కేవలం గిరిజనులు మాత్రమే కాకుండా గిరిజనులు నాకు ఎక్కువగా తటస్థపడింది బంజారాలు కాబట్టి నా కథలో ఎక్కువ మంది బంజారాలు ఉన్నారు బంజారాలు కాకుండా మనకి మొత్తం దేశవ్యాప్తంగా ఎనిమిది వందల మంది తెగలు ఉన్నారని చెప్పేసి అంటారు వాళ్ళలో ముఖ్యంగా మనకి మన రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలలో మనకి గోండులు సవరలు బం లంబాడాలు కోయలు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళలో నేను తిరిగిన ప్రాంతాల్లో నాకు తటస్థపడింది బంజారాలు కాబట్టి నేను ఎక్కువగా వాళ్ళ జీవితాన్ని తీసుకొని రాశాను కాబట్టి ఇక్కడ వెనకబడిన వర్గాలందరికీ ప్రత్యేకగా నేను జమ్మి పూలు అనేది రాశాను రానున్న కాలంలో మోదుగు పూలు కూడా తీయాలని ఆలోచనలో ఉన్నాను అయితే మీరు బాల సాహిత్యంలో కూడా చాలా పుస్తకాలు ప్రచురించారంటే మీరు స్కూల్లో పనిచేస్తున్నప్పుడు తండా పిల్లలతో ఉన్నటువంటి అనుబంధాన్ని మీరు పుస్తకంగా తీసుకొచ్చారు అది తొలి పుస్తకం బహుశా తండా పిల్లలకు సంబంధించి అనుభవాల గురించి ఒక టీచర్ రాయడం అయితే అది తొలి పుస్తకం తెలుగు సాహిత్యంలో గిరిజనకు సంబంధించి అంతకుముందు వాళ్ళ అనుభవాలుగా విద్యాసాగర్ గారు కానీ వేరే వాళ్ళు రాసినప్పటికీ ముఖ్యంగా ఈ ఏదైతే బంజారాలు ఉన్నారో ఇదైతే తొలి పుస్తకం ఎలాగైతే తొలి పుస్తకమో ఇది కూడా అలా తొలి పుస్తకమే అయితే ఈ మీరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న క్రమంలో మీరు మీ పిల్లలతో ఉన్నటువంటి అనుభవం ఏదైతే ఉందో దానివల్ల మీరు బాల సాహిత్యంలోకి వచ్చారా లేకుంటే పిల్లల కోసమే సాహిత్యాన్ని రాయాలని అనుకున్నారా మామూలుగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఒక బాల సాహిత్యం పెట్టే నేను అనుకోవడం పిల్లలతో మాకు చాలా తల్లిదండ్రుల దగ్గర కంటే ఉపాధ్యాయుల దగ్గర ఎక్కువ సాలం ఎక్కువ కాలం గడుపుతారు వాళ్ళు అయితే నేను దగ్గరుండి పాఠశాల అనేది ఊర్లో ఊరికి మధ్యలో ఉంటుంది ఊరి ప్రజలకి మ ఉపాధ్యాయులకి మంచి అనుబంధం ఉంటుంది ఒక ఒక్కొక్క ఉప్ విద్యార్థిని మనం కదిలిస్తే ఎన్ని విషయాలు తెలుస్తాయి అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ తెగలకు సంబంధించి తర్వాత ఈ నగరానికి వీళ్ళకి ఉన్న దూరంలో ప్రతి చోట వీళ్ళు నడక ఉండడం వల్ల వీళ్ళకి కొన్ని సౌకర్యాలు మనం ఏర్పరిస్తే వాళ్ళ జీవితాలు మన కళ్ళ ముందే ఎలా ఎదుగుతాయి అన్నది చాలా దగ్గరుండి నేను చూశాను ఆ విద్యార్థులతోటి నాకున్నటువంటి అనేకమైన సంతోషాలు వాళ్ళ సంస్కృతులు వాళ్ళ పండగలు వాళ్ళ భావావేశాలు ఇవన్నిటినీ చూసి నేను ఎప్పటికప్పుడు బోలెడని ఫోటోలు తీసేదాన్ని వాళ్ళని ముఖ్యంగా ఆ ప్రాంతంలో దొరికే రకరకాల పువ్వులు అక్కడ ఉన్న ప్రకృతి ఆ ప్రకృతితో వాళ్ళకి అనుబంధము ఆ పిల్లలకి ఎన్ని విషయాలు తెలుసు అంటే వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎదుర్కొనే విధానం చాలా గొప్పగా ఉంటుంది మనం చాలా ప్రతి చిన్న విషయానికి మనం ఎంత కుంగిపోతూ ఉంటాం కానీ ఆ పిల్లలు ఎంత సంతోషంగా వాటిని ఎదుర్కొంటూ ఉద్యోస్తుంటారు చాలా అందమైన అనుభవాలు నాకు అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి నేను నేనేమనుకున్నానంటే ఒక నూరు అనుభవాలు రాసి నేను రిటైర్మెంట్ రోజున మా పిల్లలతోటే వాటిని ఆవిష్కరించాలి అని అనుకున్నాను కానీ నేను ఆగస్టు నెలలో రిటైర్ అవడం వలన ఏమైందంటే అప్పటికల్లా నేను పిల్లల టెన్త్ నైన్త్ పిల్లల సిలబస్ పూర్తి చేసి వాళ్ళకి ఎఫ్ఏలు పెట్టే నేపథ్యంలో నేను ముచ్చట్లు పూర్తిగా రాయలేకపోయాను పదవి విరమణ తర్వాత ఒక్కసారే ఆ టీచర్ టీచర్ అన్న పిలుపుకి దూరమై ఆ పిల్లలకి దూరమై ఆ ఊరికి దూరమై చాలా బ్లాంక్నెస్ వచ్చేసి చాలా వేదన పడ్డాను చాలా ఖేదం అనుభవించాను ఆ సమయంలో నేను మళ్ళీ కలం పట్టుకొని ఆ అనుభవాలన్నీ మళ్ళీ రాస్తూ ఉంటే ముందు వందనుకున్నాను తర్వాత నూట పాతిక నూట యాభై అలా అలా రెండు వందల ఇరవై జ్ఞాపకాలని నేను రాయగలిగాను చాలా సున్నితంగా ఆవిష్కరించగలిగాను వేలాది ఫోటోలు వాళ్ళ ఫోటోలు ఉన్నాయి దాంట్లో కొన్నిటిని నేను దాంట్లో నిక్షిప్తపరిచి ఏ ఫోర్ సైజులో దాన్ని నేను పుస్తకంగా తీసుకురాగలిగాను ఈ పుస్తకం నాకు చాలా సంతృప్తినిచ్చింది ఇది తెలుగులో పిల్లల అనుభవాలతో ఒక టీచర్ రాసినటువంటి అనుభవాల తొలి పుస్తకం ఇది మీరు ఒక ఉపాధ్యాయురాలి కోణంలో మీ ప్రతి రచన కూడా అలాగే సాగుతుంది ఒక అమ్మగా ఒక టీచర్గా మీరు రాసిన ప్రతి రచనలోనూ అది కనిపిస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న కొత్త తరం అంటే ఉపాధ్యాయురాలే ఉపాధ్యాయులే కానీ లేకుంటే అప్కమ్మింగ్ స్టూడెంట్సే కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు మా పిల్లల ముచ్చట్ల గురించి మీ పిల్లల ముచ్చట్లు కానీ లేకుంటే మీరు ఇప్పుడు దాకా తీసుకొచ్చిన బాల్య సాహిత్యం కానీ గిరిజన కథలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఏ రకంగా అంటే ఇప్పుడు మనకి రేలాపూలు కానీ లేకుంటే ఇవి ఏవైతే కథలు మీరు కొన్ని తీసుకొచ్చారో ఇప్పుడు దాకా రానివి కదా ఇవి ఏ రకంగా ఇప్పుడు జనరేషన్కి ఉపయోగం మామూలుగా మనకి తెలుసు మనకి డెబ్బై శాతం కూడా మనకి పల్లె ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి చాలా ప్రాంతాలకు ఇప్పటికి కూడా రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలు ఉన్నాయి ఈ ఈ ప్రాంతం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల నెట్ సౌకర్యం లేకపోవచ్చు ఫోన్ సౌకర్యం లేకపోవచ్చు టీవీల సౌ టీవీ ఉన్నప్పటికీ కూడా ఇట్లా ఇప్పుడు కరోనా తర్వాత మనకి ఆన్లైన్ లెసన్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి కానీ మళ్ళీ అవి కూడా పక్కన పడిపోయాయి వీళ్ళందరికీ కూడా ఏంటంటే మనకి టీవీ ఉన్నా లేకపోయినా సాంకేతిక సహకారం ఉన్నా లేకపోయినా ఒక పుస్తకం టీచర్ చేతిలో కనుక ఒక పుస్తకం ఉంటే అది కొన్ని బ్యాచ్లని స్ఫూర్తివంతం చేస్తానికి ఒక అవకాశం ఉంటుంది అట్లాగే విద్యార్థి కూడా ఒకవేళ తను మళ్ళీ చదువుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకొక పుట్ట దగ్గర ఇప్పుడు నిక్కున్నాడు నిక్కంటే ప్రేరణ అనే ఒక పుస్తకం రాశారు అతన్ని టెట్రోఫోకోమిలియర్ శండీం అనే దాంతో అరుదైన జబ్బుతోటి బాధపడి రెండు కాళ్ళు రెండు చేతులు లేకుండా పుట్టాడు టెన్త్ క్లాస్లో మొదటి పాఠం పాఠం ఏంటంటే యాటిట్యూడ్ ఇస్ దాల్టిట్యూడ్ అనే ఒక లెసన్ ఉంది ఆ లెసన్ చెప్తున్నప్పుడు పిల్లలు ఎంత ఆశ్చర్యపోయారంటే అరే రెండు కాళ్ళు లేకుండా రెండు చేతులు లేకుండా ఒక మనిషి జీవితాన్ని ఎట్లా గడిపాడు సరేనని మేము ఏం చేసామంటే ఫోన్ తీసుకెళ్ళి యూట్యూబ్లో వాళ్ళకి చూపించడానికి ప్రయత్నం చేశాం అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆ మారుమూల ప్రాంతంలో అక్కడ బ్రౌజ్ అవ్వక లైన్స్ అందక చాలా అవస్థపడ్డాం వెంటనే మళ్ళీ ట్యాబ్ కొనుక్కొని చిన్న స్పీకర్ కొనుక్కొని దాంట్లో ఈ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని పిల్లలకు చూపించినప్పుడు పిల్లలు కొంచెం కొంచెం సంతృప్తి పడ్డారు కానీ వాళ్ళ మనసులో ఎన్నో ప్రశ్నలు చాలా చిన్న చిన్న అసంతృప్తులకే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే ఆత్మహత్య పైగా పల్లె ప్రాంతాల్లో పురుగుల మందులు రెడీగా ఉంటాయి చెట్లు రెడీగా ఉంటాయి అయితే చెట్లకు ఉరిపోసుకోవటము పురుగు మందు తాగటము రైలు పట్టాల వైపు పరిగెట్టడము చిన్న చిన్న సమస్యలకి విద్యార్థులు కానీ మామూలు మనుషులు కానీ ఇలా ఆత్మహత్యలకు పురిగోలు ఇదేగుతున్న వాళ్ళు ఒక్కసారి నిక్కుని కేవలం నిక్ ముఖ చిత్రం చూసినా చాలు ఎంత ప్రేరణ పొందొచ్చు అంటే ఎలా జీవితాన్ని గడుపుతున్నాడు అన్నది ఇప్పుడు మనం నెట్లో అందించలేకపోయినా ఆ పిల్లవాడు మళ్ళీ ఆ పుస్తకాన్ని ఇంకో తనకిష్టమైన పుట్ట దగ్గర ఇష్టమైన చాప్టర్ దగ్గర తను మళ్ళీ చూసుకోవచ్చు మళ్ళీ స్ఫూర్తి పొందొచ్చు అందుకోసమని ఎన్ని మాధ్యమాలు వచ్చినా సరే పుస్తకం అనేది ప్రధానమైన వనరు ఉపాధ్యాయులకి క్యాన్వాస్ ఎక్కువ ఉంటుంది విద్యార్థి జీవితాలే మాత్రమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలను తన సమాజం జీవితాన్ని తీసుకోవడానికి ఎక్కువ క్యాన్వాస్ ఉంటుంది అందుకనే ఉపాధ్యాయుడు చేసే రచనలలో ఎక్కువ విషయం ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనకి అన్ఫార్చునేట్లీ మనకి ముద్రణ మ్యాగజైన్స్ మనకి తక్కువైపోయినాయి ఆన్లైన్స్ మీదనే మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఇంకా విస్తృతంగా పల్లె ప్రాంత జీవితాలు కానీ తండాల జీవితాలు కానీ గిరిజన జీవితాలు కానీ విస్తృతంగా వాళ్ళ జీవితాల గురించి అధ్యయనం చేయాల్సిన అవసరము గ్రంథస్థం చేయాల్సిన అవసరము పరిశోధన చేయాల్సిన అవసరము చాలా ఉంది కానీ ఎంత రాసినా ఇంకా కొంత సబ్జెక్టు మిగిలే ఉంటుంది అందుకనే చంద్ర గారు ఆర్టిస్ట్ గారు ఒక మాట అన్నారు రాయగలిగిన వాళ్ళు రాయాల్సింది రాసే తీరాలి మీరు రాసిన మీకు తెలిసినంతగా మిగతా వాళ్ళకు తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా రా మీలాగా రాయలేకపోవచ్చు కాబట్టి మీరు రాయగలిగినంత రాయండి అని అన్నారు వారి మాటలు నేను ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకుంటాను నిజంగా చాలా అవసరం కూడా అంటే ఒక రాసేసాం కదా ఇంకా అవసరం లేదు అనుకోవడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది సో అనుకున్నప్పుడు రాయడము ప్రతిసారి కొత్తగా తీసుకొచ్చి రాయడం లాంటివి చాలా అవసరం అండ్ రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు ఏదైతే గిరిజన సాహిత్యం ఉందో ఇవి ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ మానసిక స్థితిని తెలుసుకోవడానికి ఆ రకంగానే నేను మీ పుస్తకం చదివినప్పుడు నాకు ఎన్నో విషయాలు తెలిసాయి అసలు నాకు నిజానికి పెద్దగా అవగాహన లేదు గిరిజనుల గురించి కానీ చాలా తెలుసుకున్నాను అయితే ఇప్పుడు ఇదంతా ఔకెత్ అయితే మీరు బాల సాహిత్యంలో నిక్ అంటే ప్రేరణ పుస్తకం రాశారు దాని గురించి మాటల్లో భాగంగానే మీరు నిక్ గురించి మాట్లాడారు ఆయన పిల్లలకే కాకుండా ప్రపంచం అందరికీ కూడా ఆయన స్ఫూర్తి అయితే చిలక పలుకులను ఇంకో కథ సంపుటి కూడా వేశారు బాల సాహిత్యంలో ఈ పుస్తకం చాలా ప్రత్యేకమైన పుస్తకంగా భావించవచ్చు దీని గురించి అసలు ఇది రాయడానికి ఎందుకు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు దీనికి అలా ప్రేరణ చెప్పండి కొన్ని చిలుకల్ని ప్రవేశపెట్టాను నేను ఈ చిలుకలు ఏం చేస్తాయి అంటే ప్రతిరోజు కొన్ని వాళ్ళు అడుగుతారు పెద్ద చిలుకల్ని అడుగుతారు మనుషులకే నా పేర్లు ఉండేది మేము కూడా పేర్లు పెట్టుకుంటాము అంట మీకు కూడా అది ఉయ్యాల్లో వేసి బాలశాల కూడా చేయమంటారు మీరు అని పెద్ద చిలుకలు కోపడతాయి అట్లా కాదు మా బాలజనేహస్థాలకు అందరికీ పిల్లల పేర్లు ఉన్నాయి కాబట్టి మేము కూడా పెట్టుకుంటామని పిల్లల పేర్లు పెట్టుకుంటారు రోజు కొన్ని బడులకు వెళ్తాం వెళ్ళొస్తాము అంటే వెళ్తే వెళ్ళారు కానీ సాయంత్రం వచ్చేటప్పటికల్లా మాకు ఆ ముచ్చట్లన్నీ చెప్పాలి అని చెప్తారు ఆ ఏం ముచ్చట్లు చెప్తారో అవే చిలుక పలుకులు ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలను చూడటము అక్కడ ఒక తల్లి లేని పాప తండ్రి లేని అబ్బాయి నేమ్ మన చోట రాస రాసేటప్పుడు దుఃఖపడుతుంటాడు ఆ ఆ సమస్యని ఉపాధ్యాయులు ఎట్లా అధిగమించాలి తల్లి లేని పిల్లకి దగ్గరుండి ఎట్లా ఇది చేయాలి ఆటోలో చాలామంది విద్యార్థులు వెళుతూ ఉంటారు యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది విహా విహారాలకు వెళ్ళినప్పుడు అక్కడ పిల్లల్ని మనం సరిగ్గా చూసుకోకపోతే ఏమవుతుంది రోజుకు ఒక్కొక్క సమస్య పిల్లలు చాక్లెట్లు పంచుతారు దాని బదులు పళ్ళు పంచుకోవచ్చు కదా ఇలా రకరకాల సమస్యలని పెద్దవాళ్ళని వెనకాలని మనం గేలి చేయొచ్చా తర్వాత అవిటి పిల్లల్ని కానీ అనాకారి పిల్లల్ని కానీ గేలి చేయకూడదు కదా ఇలాంటి అంశాలన్నీ రోజు చిలుకలు చూసి రావటం ఇవాళ ఇలా జరిగింది అలా జరిగిందని పెద్ద చిలుకలు చెప్పటం పెద్ద చిలుకల దగ్గర నుంచి వాళ్ళు స్వాంతన పొందటం ఇలా ఇరవై రెండు అంశాలతోటి ఆ చిలుక పలుకులు అనే పుస్తకం రాయడం జరిగింది అక్కడ కూడా మళ్ళీ బడి పిల్లలు బడి పిల్లల చుట్టూ తీసుకురావాల్సి వచ్చింది మీరు అంటే ఒక మనిషి జీవితంలో అంతర్లీనంగా ఉండే సమస్యలు అన్నింటినీ భూతద్దం పెట్టి చూసినట్లు ఉన్నారు అసలు మీ కథలు ప్రతి కథల్లో చూసుకుంటే ఇప్పుడు గిరిజన కథల్లో చూసుకుంటే ఆ పేర్లకు సంబంధించి అది కానీ లేకుంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఊర్లలో జరిగే విషయాలు కానీ లేకుంటే ఈ చిలుకలు మాట్లాడిన ఎన్నో విషయాలు నిజానికి స్కూళ్ళలో చాక్లెట్స్ పంచుతారు నిజంగా పిల్లల్ని స్కూల్లో ఉంచడం కోసం చాక్లెట్స్ పంచుతూ ఉంటారు చాక్లెట్స్ బదులు ఫ్రూట్స్ నిజంగా పంచవచ్చు కానీ ఇవన్నీ కూడా ప్రతిరోజు చూస్తుంటాం కానీ వీటిని కూడా కథలుగా మలచవచ్చు అన్న విషయం ఎప్పుడూ పడదు చాలా ఆనందంగా ఉంది దానికి అయితే మనకి ఇప్పుడు జమ్మి పూలు రేలాపూలు అమ్మ కథలు అని ప్రత్యేకంగా ఉన్నాయి ఇప్పుడు ఈ పుస్తకానికి వచ్చేటప్పుడు సమ్మెటో మాదేవి కథానికలను వేశారు అంటే అన్నిటికీ పూల పేరు పెట్టి ఇక్కడ రచయిత్రి తన పేరు పెట్టుకొని అంటే రచయిత్రి చెప్తున్నారు కథలు అసలు దీని ప్రత్యేకత ఏంటి ఈ అంశాలతో పాటు నేను సామాజిక అంశాలు కూడా రాశాను దా అందుకోసం ఏం చేస్తాను ఏం చేశానంటే వాటిని వాటికి ఒక పేరు పెట్టే బదులు వెనక నేను ఒక పూల చెట్టు కింద నేను ఉన్నట్టుగా పెట్టి అదేంటంటే తురాయి పూలు మామూలుగా ఇక్కడ రేల పూలు వచ్చింది తర్వాత అక్కడ జమ్మి పూలు వచ్చింది రానున్న పుస్తకం పేరు మోదుగు పూలను పెట్టుకున్నాను మన దాసరథి గారి స్ఫూర్తితోటి అట్లాగే రానున్న ఇప్పుడు ఈ ఇక్కడ ఏంటంటే తురాయి పూలను పెట్టుకోవడానికి నాకు కథలో లింకప్ దొరకలేదు అందుకే నేనే ఆ అడవి గుండా ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఫోటో ఒకటి నేను నా ముఖ చిత్రంగా పెట్టుకొని సమ్మెట ఉమాదేవి సామాజిక అంశాల మీద కూడా కథలు రాసిందని నన్ను నేను అక్కడ ప్రూవ్ చేసుకుంటూ చేశాను ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకున్నాను ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ బంజారా వాళ్ళ గురించి విషయ సేకరణ చేసేటప్పుడు ఇందాక మీరు అన్నారు కదా నాకే చాలా విషయాలు తెలియదు అని నేను చాలామంది బంజారా స్త్రీల దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి అడుగుతున్నప్పుడు ఇక్కడ మూడు తరాలను చూస్తాం ఒకటి ఏంటంటే చాలా వృద్ధులైనటువంటి వాళ్ళు ఆ బంజారా ఆహార్యంతో ఉంటారు వాళ్ళు ఇప్పటికీ ఆ గంటలు అద్దాలు దాన్ని ఏమంటారు వస్త్రధారణతో ఉంటారు వాటి దాని నెక్స్ట్ తరం వాళ్ళంతా కూడా చీరలతోటి మామూలు ఫ్యాంట్ షర్ట్లు తోటి ఉంటారు చిన్నపిల్లలకి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు షెష్యవార్లు ఫ్యాన్ ఫ్యాంట్ షర్ట్లు నిక్కర్లు ఇలా మూడు తరాలు మనం ఏక కాలంలో చూస్తున్నాం వీళ్ళల్లో చిన్నపిల్లలకి చాలామందికి వాళ్ళ బంజారా సంస్కృతి కానీ భాష తప్ప పెద్దగా ఏమి తెలియదు పండుగలు వస్తే చాలా సంతోషపడ్డం అనేది తప్పితే కానీ మధ్యతరం వాళ్ళకి కూడా ఆ కొంత అటుట్యూట్ తెలుసు ఎవరైతే ఈ మొదటి తరం ఉన్నారే మొదటి తరం మనం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక మనం విషయ సేకరణ చేస్తే వాళ్ళని ఇప్పుడు మనం చాలా అవసరం కూడా ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక ఒక రచయిత కానీ లేకపోతే మీలాంటి యువత యువత కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర విషయ సేకరణ చేస్తే ఆ విషయాన్ని మనం పట్టుకోగలం నేను చాలా మందిని అడిగినప్పుడు వాళ్ళు అసలు వాళ్ళకి చాలా తెలియని అంశాలు ఉన్నాయి పిల్లలతో నేను మీ సక్సెస్ స్టోరీస్ రాయండి మీ సంస్కృతి గురించి తెలియండి గ్రంథస్థం చేయండి తర్వాత మనం వాళ్ళ అద్భుతమైన చిత్రకళ ఉంది ఏ చిన్న సందర్భం వచ్చినా ఎంత అందంగా నాట్యం చేస్తారో వాళ్ళు వాళ్ళ పండగలను ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటే దాటోడి కానీ తీజి పండగ కానీ మొలకల పండుగ దీ కానీ తర్వాత బారక్కడి అని చెప్పేసి బయటకెళ్ళి భోజనం వనభోజనాలు చేయటం కానీ చాలా పండగలు కూడా చాలా అందమైన పండుగలు గొప్ప సంస్కృతికి వాళ్ళు వారసత్వ వారసులుగా ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు వాటిని ప్రోధి చేసు చేసుకోవాల్సినటువంటి కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనిపించి నేను ఎప్పుడు కూడా ఇవాళ గురించి అడుగుతూ ఉంటానన్నమాట అయితే బాల సాహిత్యంలో మీరు ఇంకా ఎట్లాంటి రచనలు రావాలని కోరుకుంటున్నారు ఇప్పటిదాకా మనం సీనియర్ రచయిత్రిగా మీరు చాలా కథలు రాశారు సామాజిక అంశాలు రాశారు అమ్మ కథలు రాశారు చాలా సమస్యలను తీసుకొచ్చారు అన్ని రకాలుగా ఒక రకంగా చూసుకుంటే యూనివర్సల్ టాపిక్స్ అన్నింటిని కూడా కథల్లోకి తీసుకొచ్చారు బాల సాహిత్యంలోకి వచ్చేటప్పటికి మీరు ఎట్లాంటి మార్పులు రావాలనుకుంటున్నారు చందమామని మించినటువంటి ప్రపంచంలో ఏ పత్రిక పోష లేదేమో మనకు అద్భుతమైన సాహిత్యం ఉంది వాటన్నింటిని కూడా మనం ఏంటంటే డిజిటలైజేషన్ చేసుకోలేకపోవడం వలన మనం వెనకబడి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది అయితే ఇవాళ పిల్లలు అంత మారుమూల ప్రాంతం పిల్లలు కూడా చేతిలో ఒక ఫోన్ ఉంటే వాళ్ళు ఎన్ని చేస్తున్నారంటే అన్ని చూస్తున్నారు అయితే పిల్లలకి ఐక్యూ పెరిగింది గత కాలం కంటే ఇప్పటి కాలం పిల్లలకి ఐక్యూ పెరిగింది కానీ మనం మాత్రం బాల సాహిత్యంలో ఇంకా న్యూస్ పేపర్లో ఒక చిన్న చారడంత ప్లేస్ ఇచ్చి దాంట్లో ఒక చిన్న కథ ఇచ్చేసేసి ఊరుకుంటున్నాం అట్లా కాదు పిల్లలకి కథలు చెప్పడంతో పాటు సామాజిక బాధ్యతలు కూడా మనం నేర్పాలి పర్యావరణంలో వస్తున్నటువంటి అనేక మార్పులను కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అంటే వాళ్ళకి అందమైన సాహిత్యాన్ని అందిస్తూనే మనం బాధ్యతను కూడా మనం నేర్పాలి వాళ్ళ ఐక్యూ పెరిగింది కాబట్టి ఇది వాళ్ళకి అందుతుందా అందదా రీచ్ అవుతుందా చేరుకుంటా లేదు వాళ్ళకి చాలా గ్రాహిక శక్తి ఉంది వాళ్ళ గొప్ప అంతర్గత శక్తి ఉంది ఆ అంతర్గత శక్తిని మనము బయటకి లాగి దాని ఒక క్రమ పద్ధతిలో కనుక మనము ప్రవేశపెడితే వాళ్ళు అద్భుతాలు సాధిస్తారు ఆ బాధ్యత బాల సాహితీవేత్తలు తీసుకోవాలని నా ఉద్దేశం దానికి సంబంధించిన రచన చేయాలని నేను అనుకుంటున్నాను బాల సాహితీవేత్తగా ఒక టీచర్గా ప్రస్తుతం ఉన్న లేకుంటే అప్కమ్మింగ్ టీచర్స్కి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఎవరు ఎవరికి సలహాలు ఇవ్వక్కర్లేదండి చాలామంది మనం మన పిల్లల అవసరాలు ఉపాధ్యాయుడు గుర్తిస్తాడు వాడికి ఆకలిసే టైంలో అన్నం పెట్టే అమలాగా ఉపాధ్యాయుడు కూడా వాడికి ఏం కావాలో అది ఇస్తే చాలు ఈ ఒక పౌరుడిగా మంచి పౌరుడిగా తీర్చిదిద్దడానికి మనకి పిల్లలకి ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలి ఇప్పుడు దాకా మీరు చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు అయితే నాకెందుకో ఒకసారి మీరు రాసిన రేలాపుల్ నుంచి అసలు మీ ఫ్లేవర్ అంటే మీరు తీసుకొచ్చిన కథలో ఆ భాష కానీ లేకుంటే ఆ ఆ పిల్లలు లేకుంటే ఆ పాత్రల స్వభావాన్ని ఉంది కొంచెం మా కోసం చదివి వినిపిస్తారా మా పా ప్రేక్షకుల కోసం తప్పకుండా ఇక్కడ ఏమవుతుందంటే గిరిజన ప్రాంతాలన్నీ కూడా మారుమూల ప్రాంతాలు ఉంటాయి కేవలం నడక తప్ప మరొక మార్గం ఉండదని చెప్పాను కదా సాధారణంగా రూల్స్ అనేవాళ్ళు తప్పకుండా ఉపాధ్యాయులు పాటించాలి అక్కడెక్కడో వర్షం వస్తుంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఎలా పంపుతారు వర్షం పడకుండా కానీ ఏమవుతుందంటే అక్కడ వర్షం పడుతుంటే ఎక్కడెక్కడ వాగులో పొంగుకు వచ్చేసేసి ఇక్కడ వాగులు పొంగి పొలుతూ ఉంటాయి వర్షం లేకపోయినా పొంగి పొలుతూ ఉంటాయి ఈ పిల్లల్ని కనుక వదిలిపెట్టకపోతే ఆ వాగు దాటే అవతల అవతల ప్రాంతానికి వెళ్ళలేరు అలా వెళ్ళిపోయినప్పుడు అక్కడ నేను అట్లా ఆగిపోయిన పిల్లల గురించి నేను రాసిన కథ వాన అనమాట అప్పటికే పోలి వాళ్ళ తలలు తుడిచింది ఒకరికి పంచా మరొకరికి చీర చుట్టపెట్టి ఆ గంపపై వాళ్ళ బట్టలు వేసి ఆ గంపను పొయ్యి సగన చూపి ఆరబెట్టింది పొయ్యి చుట్టూ కూర్చుని పిల్లలు తమ పేర్లు తరగతులు చెప్పారు మనసులో భయం పోయి కొంత చలిపోయి కొంత పిల్లలు తేరుకున్నారు కానీ చిన్న రవిని ఇందాకటి నుండి వేధిస్తున్న ప్రశ్న అడగనే అడిగాడు కాక మమ్మల్ని ఎందుకు ముట్టుకోకూడదు మేం తప్పేం చేసినాం అని అడిగాడు సోములా తల ఒరిగిపోయింది మీరేం చేసిన రు గీ మడిసే మా చిత్ర పోడు అడు మనుషులను తినే పులులను సింహాలను సాదుతాడు పెద్ద పెద్ద ఏనుగులను సాత్తాడు చిన్న చిన్న పచ్చులను సాత్తాడు పురుగుల పాములను సాత్తాడు పశువులను సాత్తాడు కుక్కలు పిల్లులు పందులు కూడా సాత్తాడు గీ మడిసే మడిసినే ఓర్వడు మడుసులనే దూరం పెడతాడు గదే మరి ఈ చిత్రం అంటే అయోమయంగా చూస్తున్న రవిని చూసి పోలి సుక్కర నవ్వింది ఆయన గట్లనే ఏందిందో చెప్తాడు కానీ నువ్వేం కాకు బిడ్డా అన్నది అంటే మనుషులకి మనుషులకి ఎంత అంతరాలు ఉన్నాయి మనిషిని మనిషిని ఎందుకు ఓదన్న నేపథ్యంలో రాసిన ధన్యవాదాలు సమ్మెట ఉమాదేవి గారు చాలా విషయాలు మాతో పంచుకున్నారు ఉపాధ్యాయుల గురించి కానీ సాహిత్యం గురించి బాల్య సాహిత్యం గురించి ఎన్నో విషయాలని తెలుసుకున్నాము మీ రచనలు ఏవైతే మీరు అన్నారో అవి తప్పకుండా అతి త్వరలో రావాలని కోరుకుంటున్నాము మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు